హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ రాజు గణబోయనా ఫ్రమ్ బాలి, ఇండోనేషియా. సో మన ఎక్స్ప్లోరింగ్లో డే 2 అనమాట. బాలికి వచ్చి 3 డేస్ అవుతుంది. నిన్న మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాం, మొన్న వచ్చినాము. వెళ్ళి ఆ వీడియోస్ చూడకపోతే వెళ్ళి ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి, కాంటెక్స్ట్ అర్థమవుతుంది. మనం బాలిలో ఫేమస్ స్వింగ్ ఉంటుంది కదా, అది ఇంకొన్ని ప్లేసెస్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో ప్రజెంట్ మనం మన హోటల్ దగ్గర అవుతున్నాం. చలో, ఇంకా క్యాబ్ కూడా రెడీగా వెయిట్ చేస్తుంది. బిలి 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 సే నమస్తే, సే నమస్తే, 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 నమస్తే ఇండియా. నమస్తే. తగ్గేదే లేదు, తగ్గేదే లేదు, చేద్దాం. బిల్లీ బాయ్ బోలో, తగ్గేలే, తగ్గేదేలే, చెడదొబ్బినా మొత్తం వేసుకుంటారు మా వాళ్ళు నిన్ను. తగ్గేలే. వాట్ ఈస్ అవర్ ఐటినరీ టుడే? ఫిష్ టు ద వాటర్ ఫాల్, ఉబుద్ సెంటర్, అండ్ స్వింగ్. And to the Mount Batur. Mount Batur? Yes. Viewpoint? Yes, the viewpoint. And the coffee plantation also, right? This coffee plantation also. Yes, yes. From here to the first place, around 1 hour. Oh. Depend on the traffic. What about the traffic? Today yes. Is good or bad? Maybe still bad. Still better? Yeah. Okay. Hope for the best. On the way, we have a driver who has a silver tire. He has a silver tire. So, now we have a silver tire. We have a silver tire. సో అయిపోయింది బయట మేకింగ్ అదంతా చూసారు కదా. లోపల స్టోర్ ఉంది, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సిల్వర్ గోల్డ్ అన్ని రకాలుగా ఉన్నాయి. మహేష్ ఒక చిన్న బొక్క, పెద్ద బొక్క ఏం కాదు. ఎంత? 2000. కెమెరామ్యాన్ జల్దీ ఫోకస్ కరో. యాక్చువల్లీ బ్రాస్లెట్ అన్నమాట. నేను ఇక్కడ మీరు బంగారం మరియు వెండి కొనడాన్ని ప్రోత్సహించాను, ఎందుకంటే చాలా ఎక్కువ ఉంది. బట్ గుర్తుగా ఒక మెమరీ లాగా తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోండి, బాగుంటుంది. డిజైన్స్ బాగున్నాయి, కొంచెం ఫంకీ ఫంకీ, డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. బాలినేస్ హౌస్. యా, దిస్ ద బాలినేస్ హౌస్. దిస్ ద టెంపుల్, ఫ్యామిలీ టెంపుల్. All the houses in Bali, we have the family temple. Actually, yesterday you told about 3 types of temples. Yes. Yeah, please explain. Three temples. There is the, we have the family temple, the village temple, and the public temple. There is the god, the belief the god in Bali, only one god. That is we call the Sanghyang Widhi. Sanghyang Widhi, we have the manifestation, we call the Trinity God. దట్స్ ద బ్రహ్మ, విష్ణు, శివ, మహేశ్వర. సో అది మ్యాటర్. ఇక్కడ నుంచి ఇప్పుడు వాటర్ ఫాల్కి వెళ్తున్నాం. అరౌండ్ 15 మినిట్స్, 10 to 15 మినిట్స్ ఉంటుందంట. టికెట్ తీసుకున్నాము. అండ్ లోపల కొన్ని స్పాట్స్ ఉన్నాయి, బేసిక్గా ఫోటో స్పాట్స్ ఉన్నాయి, కింద పాయింట్స్ ఉన్నాయి కదా. నార్మల్లీ వాటర్ ఫాల్ అని ఉంది కదా, టైమింగ్స్ ఉన్నాయి 8 to 6. కింద చూడండి బ్రాకెట్లో, డోంట్ వరీ, బీ సెక్సీ బట్ నాట్ నేకడ్ అంట. అంటే బాగుంటుంది బట్ మొత్తం ఏం లేకుండా ఉండదని అర్థం. మనకు అర్థమయ్యేలాగా చెప్పిండు. నార్మల్గా మన దగ్గర అన్ని దుకాణాలు ఉన్నట్టుగానే అన్నీ ఉన్నాయి ఇక్కడ. అక్కడ మెయిన్ ఎంట్రీ ఉంది, చెక్ పాయింట్ అంట. అక్కడ టికెట్ చూపించి అక్కడ నుంచి ఇంకా మన ట్రెక్ స్టార్ట్ చేద్దాం. సో స్టెప్స్ దగ్గర మనకి నెస్ట్ అయితే ఇక్కడ ఉంది. ఇందాక మనం బోర్డులో చూసినాం కదా, ఒక 4-5 డిఫరెంట్ డిఫరెంట్ ఫోటో ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి. సో వెళ్ళేటప్పుడు అక్కడ ఫోటో, అక్కడ ఫోటో, అక్కడ ఫోటో తీసుకుంటూ వెళ్ళొచ్చు. కొంచెం ఓకే, దిగొచ్చు. పెద్ద హెవీ కూడా ఏం లేదు, బట్ అట్లానే ఈజీ కూడా కాదు. బాగుంది, స్విమ్ చేయడానికి కూడా బాగుంది. వెళ్ళి స్విమ్ చేద్దామా? స్టెప్స్ కూడా బాగానే ఉన్నాయిలే, మరి అతిగా కూడా ఏం లేదు, ఎక్కేయచ్చు. ఇక్కడ నుంచి వ్యూ కూడా బాగుంది, నైస్. ఇది ఇంకొక ఫ్రేము, పిచ్చుక కూడా ఇది, పిచ్చుక అక్కవే అలా కూర్చొని చూడండి. ఖాళీగా బోర్ కొట్టకుండా ఏదో ఒకటి అట్లా మధ్య మధ్యలో ఒక్కొక్క అది పెట్టారు. చోట ఏంటంటే ఇక్కడ మనకు వాటర్ ఫాల్ ఉంది, టెంపుల్ ఉంది. టెంపుల్కి రైట్, వాటర్ ఫాల్కి లెఫ్ట్. అది పడితే అసలు వదలదు, ఇంకా పట్టరా పట్టు, ఉడుం పట్టు. స్టెప్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. కిందికి వచ్చిన తర్వాత సీన్ చూడండి ఎంత బాగుందో. వావ్. ఫైనలీ
వాటర్ ఫాల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము. ఎంత హ్యూజ్గా ఉంది, ఎంత గ్రాండ్గా ఉంది అసలు చెప్తున్నా. వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ నేను అనుకున్నా. మెట్లు దిగేటప్పుడు దూరం నుంచి బాగానే కనబడుతుంది, దగ్గర పోయినాక ఉంటుందా ఉండదా మ్యాటర్ అనుకున్నా. బట్ ఆనెస్ట్గా చెప్తున్నా చాలా మస్తు అనిపిస్తుంది. మీకు ఎట్లా కనిపిస్తుంది ఏందో నాకు తెలియదు. కెమెరాలో ఫాల్ హైట్ చాలా బాగుంది, అండ్ ఆ డెన్సిటీ వాటర్ కూడా గట్టిగా ఉన్నాయి. కింద మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, స్విమ్మింగ్ చేస్తున్నారు, అండ్ ఇక్కడ చిన్న చిన్న దుకాణాలు అవైలబుల్లో ఉన్నాయి మనకి. నెక్స్ట్ మన తక్షణ కర్తవ్యం వచ్చేసి స్విమ్మింగ్ చేయాలి. మేమేం ప్రిపేర్ అయ్యి రాలేదు, బట్ స్విమ్మింగ్ చేయాలి. కొంచెం చల్లగా అనిపిస్తుంది, ఇక్కడ వైబ్ బాగుంది బేసిక్గా. సో ఇటు చూసుకోవచ్చు మొత్తం ఇట్లా కాల్వలాగా ఉంది, అక్కడక్కడ చిన్న స్విమ్మింగ్ పూల్స్ కట్టిర్రు, ఎక్కడ ఎంజాయ్ చేస్తారు అక్కడ చేస్తారు. మ్యాక్సిమం అందరు ఫోటోలు తీసుకుంటారు. అండ్ చేంజింగ్ రూమ్ కూడా ఉంది ఇక్కడ, డోంట్ వరీ, బీ సెక్సీ అంట. ఓకే నైస్, వెళ్ళాం పదండి ఇంకా వాటర్లోకి. ఆల్మోస్ట్ వాటర్ఫాల్ దగ్గర ఒక 30-40 మినిట్స్ అయితే మస్తు ఎంజాయ్ చేసినాము. ఆ లోపల వరకు అయితే వెళ్ళినాము, వీడియో తీసుకోలేదు, రెండు మూడు ఫోటోస్ తీసుకున్నాం. బట్ అక్కడ మెయిన్ పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ వరకు వెళ్ళినాము. మస్తు ఉండే, చల్లగా ఉండే నీళ్ళు, మంచి ఇట్లా స్ప్రింకిల్ అవుతుండే, మస్తు అనిపించింది ఎక్స్పీరియన్స్. అంటే నేను చాలా వాటర్ఫాల్ చూసిన, బట్ ఈ వాటర్ఫాల్ ఏదో అంటే ఒక తెలియని ఒక ఉంది ఏదో ఉంది దీంట్లో. సో డెఫినెట్గా ఐ రికమెండ్ దిస్ ప్లేస్. వచ్చినప్పుడు మాత్రం అసలు మిస్ అవ్వకండి. ఫ్యామిలీతో వచ్చినప్పుడు మెట్లు ఎక్కువ ఉన్నాయి, దిగలేను అది ఇది అన్నప్పుడు మాత్రం వాళ్ళని కన్విన్స్ చేసి అయినా కింది తీసుకొని రండి. వచ్చినాక మాత్రం డెఫినెట్గా మస్తు ఎంజాయ్ చేస్తారు. సో అంతే, ఇంకా ఫైనలీ పైకి అయితే రీచ్ అయినాం. దిగేటప్పుడు అయితే అంత అనిపించలేదు, బట్ ఎక్కేటప్పుడు మాత్రం దూలు తీరిపోయింది. బట్ వర్త్, స్టిల్ వర్తే. పైకి వచ్చినాక కొంచెం డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి కోకోనట్ తాగుతున్నాము. జస్ట్ క్యాజువల్గా 30,000 రూపాయలు అంతే. బాగుంది కాబట్టి సపరేట్ స్వింగ్ ఆ ప్లేసెస్ ఫోటోలు దిగడానికి వెళ్ళే టైం లేదు, లేదంటే అంత బడ్జెట్ లేదు, ఇక్కడనే మేనేజ్ చేద్దాం అనుకుంటే మీరు దిగేటప్పుడు నేను చూపెట్టినాను కదా, ఒక 5-6 డిఫరెంట్ ఫ్రేమ్స్ ఉన్నాయి, అక్కడ ఫోటోలు దిగొచ్చు. అండ్ మీకు స్వింగ్ కావాలన్నా కింద ఇందాక చూపెట్టాను కదా, అక్కడ స్వింగ్ కూడా ఉంది వాటర్ఫాల్ బ్యాక్గ్రౌండ్లో. అంటే నెక్స్ట్ సపరేట్గా వెళ్ళొద్దు, ఇక్కడనే పని కానిచ్చేద్దాం అనుకుంటే ఇక్కడ దిగండి, లేదు వెళ్ళాలి ఎట్లనే నెక్స్ట్ అక్కడికి వెళ్తాము అని చెప్తున్నా. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము ఉబుడ్ ప్యాలెస్కి అయితే వెళ్ళినాము. ఇది ఒక ఆర్కిటెక్చరల్ మార్వల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఆ కార్వింగ్స్ కానీ అవన్నీ కానీ సూపర్బ్ ఉంటాయి. ఇది 19th century బిల్డ్ చేసినారంట, బట్ ఇట్ స్టిల్ ఇంకా ఇది రాయల్ రెసిడెన్సీగానే ఉంది. ఎవ్రీడే ఈవినింగ్ 7:30 ఇక్కడ ట్రెడిషనల్ బాలినీస్ డ్యాన్స్ కూడా పర్ఫామ్ చేస్తారంట, టైం ఉంటే చూడండి. ప్రజెంట్ మనం అలాస్ హరుమ్ బాలి, ఇక్కడ మన బాలి స్వింగ్ ఉంటుంది కదా, బాలి స్వింగ్ కాఫీ ప్లాంటేషను అండ్ బార్ అండ్ రెస్టారెంట్ ఎవ్రీథింగ్ దీంట్లో ఉంటాయంట. వెళ్ళిపోదాం చలో. ఆల్రెడీ ట్యాగ్ అయితే వచ్చేసింది మా, అంటే ఇప్పుడు మాకు ఏంటంటే మన డ్రైవర్ ఉన్నాడు కదా, టికెట్స్ అన్నీ తనే అరేంజ్ చేస్తున్నాడు. బేసిక్గా మేము వెళ్ళి లైన్లో నిలబడి అట్లా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఒక ట్యాగ్ తెచ్చిండు. సో దీంట్లో ఒక స్వింగ్ ఇంక్లూడ్ ఉందంట, అది కాకుండా ఇంకా మనం ఏమైనా చేసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా పే చేసి చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి కాఫీ టూరు అండ్ రైస్ ఫీల్డ్స్, గ్లాస్ ఫ్లోరు, షాపు, యాక్టివిటీస్, స్వింగ్ అన్ని ఇక్కడ ఉన్నాయి ఇచ్చాడు. ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది, వీళ్ళ దగ్గర ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి, దాని కాస్ట్ ఎంత అయింది అనేది ఇక్కడ ఉంది చూడండి. ఎక్స్ట్రీమ్ స్వింగ్, సూపర్ ఎక్స్ట్రీమ్ స్వింగ్, కపుల్ స్వింగ్, బెడ్ స్వింగ్, కపుల్ స్కై బైక్, లండన్ స్కై బైక్, ఫ్లయింగ్ ఫాక్స్, చాలా రకాల యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫొటోస్ కూడా తీస్తారు వీళ్ళు చూడండి ఫ్రెండ్స్. కపుల్ స్వింగ్ నైస్. ఒరే అమ్మ చక్ 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 ఏమో ఇడియంది ఇట్లా లేదు అరే చిన్నగారు ఆయన. ఎక్స్ట్రీమ్ స్వింగ్ ఉన్నట్టుంది ఇది, ఇది కొంచెం ఓవర్ ఉంది అన్నట్మాట. ఒకవేళ మీకు ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్ కావాలి అని అనుకుంటే ఇది తీసుకోండి, అంటే టూ మచ్ ఉంది. సో ఈ కప్పుల్ని మాత్రం కొంచెం చిన్నగానే ఊపుతున్నారు, పెద్ద ప్రాబ్లం లేదు, చిన్న అలా ముందుకెళ్ళి వెనక్కి వస్తుంది. అండ్ ఇక్కడ పైన మనకు ఈ రెండు స్వింగ్లు ఉన్నాయి కదా, కింద కూడా అక్కడ చాలా స్వింగ్స్ కనబడుతూ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫోటో బూత్స్ ఉన్నాయి. అండ్ అక్కడ కేవ్స్ లాగా ఉన్నాయి, జిప్ లైన్ ఉంది, టూ మెనీ యాక్టివిటీస్ ఉన్నాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫీ ఉంటుంది. నేను ఇందాక చూపెట్టినాను కదా,
సో ఆ ఫోటోలు అవి దిగడం ఇంకా ఫ్రీ ఉంటుంది అక్కడక్కడ దిగొచ్చు, పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ ఆ డ్రెస్ కావాలి అని అన్న ఇక్కడ రెంటల్స్ దొరుకుతాయి అంట, డ్రెస్ కానీ ఫొటోస్ వీడియోస్. ఒకలా మంచి ఇట్లా మీకు ఏదైనా మంచి ఇట్లా మాకు బాలీకి వచ్చి ఇట్లా ఒక మంచి ఫోటో కావాలి ఆ మూమెంట్ కోసమే బాలీకి వస్తున్నాం అంటే మాత్రం డెఫినెట్గా డ్రెస్ రెంటల్ తీసుకోండి అండ్ ఫొటోస్ వీడియోస్ సర్వీస్ కూడా తీసుకోండి, మంచి అవుట్పుట్ అయితే వస్తుంది డెఫినెట్గా. నెంబర్ 6 హార్నెస్ చేస్తున్నారు సేఫ్టీకి, గడ్డ టైట్ చేసుకో మహేష్. యూనో హిందీ తోడా తోడా షారుఖ్ ఖాన్ అదే ఇక యూనో అల్లు అర్జున్ ప్రభాస్ ఐ డోంట్ నో వన్ చక్ 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 మహేష్ పిచ్చే దేకో పిచ్చే దేకో పిచ్చే చక్ 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 ఎలా అనిపించిందిరా అంటే ఓకే యావరేజ్ నాట్ సో గుడ్ నేను అన్నీ నిజంగా వైనాడ్లో ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండే, అది మాత్రం మిస్ అవ్వకండి బాలీ ఓకే. వచ్చినప్పుడు బాలీ స్వింగ్ చేసారా చేయలేదా అన్నారు కాబట్టి అని చేయండి అంతే అంతే, కానీ ఓ తోపేం లేదు బాగుంటుంది బాగుంది అంతే బాగుంది డీసెంట్. ఒకటే చేసినాము కపుల్ స్వింగ్ చేసినాము బాగుండే, నాకైతే డీసెంట్ అనిపించింది. అంటే బాలీ వస్తే డెఫినెట్గా చేయాల్సిన థింగ్స్లో కపుల్ స్వింగ్ ఎట్లయినా ఉంటుంది కదా. సో ఇక్కడికి వస్తే ఏంటంటే ఓన్లీ స్వింగ్ మాత్రమే కాదు దాంతోపాటు చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఒక కొంచెం ఎక్కువ టైం పెట్టుకోండి ఆ కింద మొత్తం తిరిగి ఎక్స్ప్లోర్ చేసేలాగా. ఇప్పుడు మేమేంటంటే ఒక ఐటనరీ పెట్టుకొని ఒక దాని తర్వాత ఒకటి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, ఎక్కువ టైం ఇవ్వలేము ఎక్కువ తిరగలేము కాబట్టి ఆ కిందికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయట్లేదు. ఇఫ్ మీరు వస్తే మాత్రం ఒక హాఫ్ డే పెట్టుకోండి, ఈ స్వింగ్ ఆ స్వింగ్ ఆ కింద దుంకేది మీద పడేటి అన్ని రకాల అంటే లైక్ మీ ఇంట్రెస్ట్ బట్టి మ్యాక్సిమం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయండి ఎంజాయ్ చేయండి. అండ్ కింద అక్కడ చిన్న చిన్న గుహలు ఉన్నాయి దాని లోపలికి వెళ్తారు, దాని లోపల ఏముందో కూడా తెలియదు. టెంపుల్ రన్ ఉంటుంది కదా ఆ టైప్లో ఉంది మొత్తం థీము, రైస్ ఫీల్డ్స్ గ్రీనరీ చాలా బాగుంది, కొబ్బరి చెట్లు ఎంటర్ చెప్పుకోవాలనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసు. సో ఇదే అని కాదు ఇది ఇది ఒక రిసార్ట్ ఒక కంపెనీ అనుకోండి, ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. మేము వచ్చింది పర్టికులర్గా ఇది, సో మీరు ఎక్కడికి వెళ్తారు ఏంటి అనేది మీ ఆప్షన్స్ ఇంకా. సో అది అంటే వచ్చిన దారిలో పోదామా అంటే మర్యాదగా బాగున్నాయి. ఫైనలీ మన నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వచ్చేసినాము, ఇంకా కొండ కనిపిస్తుంది కదా అది మౌంట్ బటర్. సో నార్మల్గా ఏంటంటే బాలీకి వచ్చిన వాళ్ళు ఆ కొండ ట్రెక్కింగ్ చేస్తారు అన్నమాట సన్ రైజ్ చూడడానికి. సపరేట్ ప్యాకేజ్ ఉంటుంది, సపరేట్ ఒక ప్యాకేజ్ బుక్ చేసుకొని మనం ట్రెక్కింగ్కి వెళ్తాము. మిడ్ నైట్ 1-2 అలా స్టార్ట్ అవుతారు, అరౌండ్ 4:35 ఆ టైం కల్లా పైకి రీచ్ అవుతారు అండ్ సన్ రైజ్ అదంతా చూసేసుకొని కిందికి వస్తారు. బట్ కొంచెం టఫే ఉంటుంది, అందరు చేయలేరు అది. సో ఒకవేళ మీరు ఎస్పెషలీ సోలో వచ్చినా లేదు కొంచెం మాకు అడ్వెంచర్ కావాలి ట్రెక్కింగ్ కావాలి హైకింగ్లు కావాలి అంటే అడ్వెంచర్ కోరుకునే వాళ్ళకి మాత్రం అది పర్ఫెక్ట్. కొంచెం ఫ్యామిలీస్ పిల్లలు ఇట్లా వస్తే మాత్రం చాలా కష్టమైపోతుంది. సో మేము ఇంకా ఫ్యామిలీస్ వస్తున్నాం కదా అడ్వెంచర్ అలాంటివి వద్దని మేమైతే ఏం బుక్ చేసుకోలేదు. సో కాకపోతే ఏంటంటే ప్యాకేజ్లో మేము ఈ వ్యూ పాయింట్ది ఒకటి పెట్టించుకున్నాం అన్నమాట. దీనికోసం అరౌండ్ 30-40 minutes డ్రైవ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చిండు. ఇక్కడ నుంచి మాత్రం సూపర్ వ్యూ ఉంది. ట్రెక్కింగ్ చేయలేము మేము అంత ఎక్కలేము అంత అడ్వెంచర్ మాతో కాదు అని అనుకుంటే మాత్రం మౌంట్ బటూర్ వ్యూ పాయింట్ అయితే మీ ఐటినరీలో ఇంక్లూడ్ చేసుకోండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. జస్ట్ వ్యూ పాయింట్ చేయడానికి అయితే ఏముండదు బట్ మీకు ఎగ్జాక్ట్గా పాయింట్ చూపిస్తే చూడండి అక్కడ మీకు ఫాగీ ఫాగీ కనబడుతుంది కదా, సో అది మెయిన్ పాయింట్ అన్నమాట. ఈ మౌంట్ బటూర్ అనేది ఇది ఒక యాక్టివ్ వాల్కెన్ అన్నమాట. సో లాస్ట్ ఎరప్షన్ వచ్చేసి 2000లో జరిగింది అండ్ ఇక్కడ మీకు మొత్తం బ్లాక్ బ్లాక్ కనిపిస్తుంది కదా, అదంతా లావా కరిగిన తర్వాత మీకు ఫార్మేషన్ ఉంటుంది కదా ఆ ఫార్మేషను. సో బాగుంది ఇక్కడి నుంచి కూడా, బట్ కుదిరితే ట్రెక్ కూడా చేయండి. బాగుంది. ఇవాళ మన డేలో లాస్ట్ ప్లేస్ కాఫీ ప్లాంటేషన్ రోబుస్టా కాఫీ. యా రోబుస్టా కాఫీ ది లీఫ్ ద బిగర్ అండ్ దెన్ ద టేస్ట్ ఫర్ ద బీన్ దిస్ వన్ బిటర్ అండ్ దెన్ ద గ్రీన్ కలర్ ఫర్ ద కాఫీ బీన్ వి వెయిట్ అంటిల్ ద 2 మంత్స్ బికమ్ ద రెడ్ కలర్ అండ్ దెన్ ద రెడ్ కలర్ ది రెడీ వి ప్రాసెస్ దిస్ ఇస్ డైరెక్ట్లీ యా దిస్ ద వి డైరెక్ట్ కాఫీ
Robusta coffee. Robusta coffee. Robusta coffee. Kind after of coffee. 2 months, color will be changed for the red color. Yeah, and at the red color we process. Okay, okay. And then this one we have Robusta cocoa. We have cocoa chocolate. This is cocoa chocolate. Orgla juice inda idanta. This is the cacao chocolate. In here we make it the hot chocolate. Hey, cocoa. Fruit, right? Cocoa fruit, yeah. Cocoa fruit, right? We make a hot chocolate, and then we make a chocolate bar. And then we have mixed coffee and chocolate. We call mocha. Mocha, yeah. Mocha. We have mixed barley coffee and cocoa. We call mocha. Nice. Arabica coffee, the leaf, the small. Yeah. And then the taste for the bean, this one, yeah, Robusta bitter, but Arabica sour. Arabica. Yeah. But in here, we mix together Arabica and Robusta. And then we call Bali coffee. Bali coffee mix Arabica and Robusta. We have cow this one. Oh, we nice. Process poo for fertilizer for cow dung. Ah, okay. For the tea, in here we make a tea only for herbal tea. Okay. Because in Bali we no have the tea plantation. So we make a tea only for herbal tea. Okay. From ginger tea, and then we make a tea from turmeric tea. And then this one we have special animal. Special we animal. Call, lua. Name of the animal? Lua. Lua. L-U-W-A-K. Okay. Lua. This is one. This one the animal. Mongoose, yes. Mongoose. The animal the produce the most expensive coffee but come from the poti. The animal eat the coffee bean, eat the red color, but the animal only eat the skin. And then for the coffee bean, only for swallow. Have the process, and then the final process come from the poo. But we have poo from animal, we have for the local farmer. Because the local farmer courage in the jungle, and then we take it for the local farmer. Because in here, the animal only for sample. And then the animal work, not only we keep here, the maximum until the 2 weeks. Later, go back to the jungle and then we change this one. Okay. Yes. Every 2 weeks you'll change the That's animal. That's right. Okay. Not only we keep here. In here, the animal only eat fruit. Banana and papaya. Okay. What is this? This one for the process. Oh, process. Yes. Okay. Poo from animal. This is direct poo. The poo come like this. This not wash. Okay. But this one after we wash. After washing. We wash by hot water. And then we dry. And then the clear for the bean. Okay. We remove in the skin. Okay, you remove the skin. Yes. And then this one clear for the bean. Oh, okay. Roasting, and then we pound it. Okay, for roasting just now. Roasting. Yeah. And ikkada danchutunnaru. Idi coffee podi. Have Bali coffee. Bali cacao. Ginseng coffee. Lemon. Ginger. Lemongrass tea. Coconut coffee. Ginger tea. Vanilla coffee. We have Rosola tea. Mixed coffee and chocolate. We have mango steam tea. Turmeric tea. We have lemon tea. And then the new one, we have avocado. Okay, nice. Avocado. Wait a moment, for the lemongrass, I take the new for you. Okay. For your tester, only Bali coffee with the sugar, but the other, they already mixed with sugar. It's the most expensive. How much, I mean, the cost of tea powder, I mean, coffee powder? 4,400,000. 4,400,000 for 1 kg. And then the price? In dollars? రైట్ మీకు ఏమర్థమైందో నాకేమర్థమైందో ఇప్పుడు నేను చెప్తా. సో బేసిక్గా ఏంటంటే ఈ కాఫీ పేరు లువాక్ కాఫీ. ఇందాక ఏదైతే ఒక జంతువుని చూపెట్టినాం కదా, సో దాని పేరు మంగూస్ అంటారు. ఇంకా మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి దాని పేరు. సో బేసిక్గా ఏంటంటే దానికి ఈ గింజలు ఉంటాయి కదా, కాఫీ గింజలు ఫీడ్ చేస్తారు, దానికి అరగదు. అరగనప్పుడు ఏమవుతుంది, తెల్లారు బయటకు వస్తుంది. సేమ్ ఇది ఇంట్లో కూడా బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత దాన్ని మంచిగా నీట్గా కడిగి దాని మీద పొట్టు తీసి కొంచెం ప్రాసెస్ చేసి దాని తర్వాత రోస్ట్ చేస్తారు. రోస్ట్ చేసిన తర్వాత దంచుతారు. దంచినాక మనకు ప్యూర్ కాఫీ పొడి వచ్చేస్తుంది కదా. ఆ కాఫీ పొడి అక్షరాల 1 కిలోకి అరౌండ్ $300. అంటే మన $100 ఈక్వల్ టు 8,000 చిల్లర అంటే అరౌండ్ ₹30,000 వరకు అయితే ఉంటుంది కిలో కాఫీ అంత కాస్ట్. దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంట, అక్క చెప్తుంది. 10 రకాల ఛాయ్లు కాఫీలు తీసుకొచ్చింది. అండ్ ఈ కాఫీ తాగాలి, ఈ కాఫీ టేస్ట్ చేయాలి అంటే మనం
₹50,000 ఇచ్చినాం, అంటే ఇక్కడ ₹50,000. ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుంది ఏంది అనేది. సో ట్రై చేస్తున్నా ఫస్ట్ టైం, లెట్స్ సీ. స్ట్రాంగ్ ఉంది కొంచెం, ఇట్లా అవుతుంది అందైన ఫీలింగ్ వస్తుంది కదా, కొంచెం మందైన ఫీల్ వస్తుంది విధంగా. స్టార్టింగ్ ఫస్ట్ సిప్ వేయంగానే అయితే ఒక 90 చేసిన మందైన వాడు ఎట్లుంటుంది అట్లా, కానీ తర్వాత ఇక తాగతా బాగుంటాయి అంట కదా, అట్లే అనిపించింది. కానీ వచ్చినప్పుడు అయితే 50,000 వేస్ట్ చేసుకోకండి. ఓకే, కానీ ట్రై చేయండి ఒకసారి, డిఫరెంట్గా ట్రై చేయండి కాబట్టి, ట్రై చేయాలి అనుకో ట్రై చేయండి. నేనైతే హెవీ షుగర్ వేసిన, కొంచెం బాగుంది. ఇన్ని కాఫీలు టీలు పెట్టింది మా ముందు, నీకు ఏది నచ్చిందిరా? నాకు ఎవరికాడు టీ, ఇంకా బాలి కాఫీ అని కోకో నెక్స్ట్ లెవెల్ ఉంది. మన ఇండియన్ కాఫీ తాగినా కొంచెం ఆ ఫీల్ వస్తుంది. ఇది నచ్చింది రాజు, ఏది ఇది బాగానే ఉంది. ఏది అది డబుల్ ఎయిట్ ఉన్నది. అవునా? తాగు మరి మొత్తం తాగేసి. ఇక్కడ అన్ని రకాల టీ, కాఫీ, అగర్బత్తీలు, బీన్స్ లైక్ ఏ టు జెడ్ ఉన్నాయన్నమాట. ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ కొనుక్కోమని చెప్తున్నారు. ఆనెస్ట్గా మీకు ఏదైనా కాఫీ నచ్చితే అది తీసుకొని వెళ్ళండి. బట్ మా ఇంట్లో ఎట్లుంటుందంటే, నేను ఎక్కడికి వెళ్ళినా ఏ కాఫీ తీసుకుని వెళ్ళినా ఆ ప్యాకెట్ పక్కన పెట్టేసి మా ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే బ్రాండే యూజ్ చేస్తారు. సో నేను తీసుకెళ్ళని నాకు ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఇఫ్ ఒకవేళ మీరు కూడా మా కేటగిరీ అయితే కింద చెప్పండి. ఈరోజు మార్నింగ్ నుంచి మనం చాలా ప్లేసెస్ అయితే చూసినాము. ఐ హోప్ అన్ని ప్లేసెస్ మీకు కూడా నచ్చినాయి అనుకుంటా. నాకైతే ఎస్పెషల్లీ వాటర్ఫాల్ అయితే మస్తు నచ్చింది ఇవాళ. హోప్ఫుల్లీ మీకు కూడా నచ్చింది అనుకుంటా. ఏ ప్లేస్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. బాలి ప్లాన్ ఏమని ఉంటే కింద టూరిస్ట్ 360 వాళ్ళ నెంబర్ ఇస్తా అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తా, మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు ప్యాకేజ్ డీటెయిల్స్ అవన్నీ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.